ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం. ఆర్గనైజర్స్ కి ముందుగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ
ఉదయం నుంచి బహుశా మాట్లాడిన అందరూ స్పీకర్స్ అది విన్న తర్వాత ఒక క్లారిటీ వచ్చింది నాకు. నా ఉద్దేశం ఏమంటే ప్రభుత్వం ఆరోగ్య వైద్య శాఖ అనే పేరుని మార్చుకొని ఓన్లీ వైద్య శాఖ అని పెట్టుకుంటే బాగుంటుంది. ఎందుకంటే ఆరోగ్యానికి వాళ్ళు చేస్తున్నది ఏమీ కూడా లేదు కాబట్టి. ఒకవైపు మిత్రులారా, ఒకవైపు ఉదయం నుంచి చెప్పిన వాళ్ళంతా జాతీయ అంతర్జాతీయ పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని చెప్పారు. నేను ముఖ్యంగా రాష్ట్రంలో ఉన్న పరిస్థితిని మాత్రమే చెప్పడానికి ప్రయత్నిస్తాను. ఒకవైపు మన రాష్ట్రంలో చూస్తే వైద్య విజ్ఞానం ఎంతగా అభివృద్ధి చెందింది అంటే రోబోట్లతో, నిన్ననే రాత్రి ట్రైన్ లో వస్తూ మా మిత్రులు చెప్తున్నారు, కిమ్స్ లో రోబోట్ తో 10 సర్జరీలు చేశారు అని చెప్పి. అంత అత్యున్నతంగా అభివృద్ధి చెందిన వైద్య విజ్ఞానం ఒకవైపు అయితే, ఇంకొక వైపు చిన్న చిన్న జబ్బు, ఉదయం నుంచి మనకు స్పీకర్ చెప్పారు, చిన్న చిన్న జబ్బులని కూడా, అంటే మలేరియా వస్తే చనిపోతున్నారు, డయేరియా వస్తే చనిపోతున్నారు, పసిపిల్లలు 5 సంవత్సరాల లోపల చనిపోతున్నారు, తల్లులు గర్భ సమయంలో ప్రసవ సమయంలో చనిపోతున్నారు, ఇదొక విషాదం. గిరిజన ప్రాంతాల్లో జీవనలాగా రాలిపోతున్నారు, ఇది ఇంకొక వైపు విషాదం. ఎందుకు ఇంత డిఫరెంట్ గా కండిషన్స్ మన రాష్ట్రంలో కనిపిస్తూ ఉన్నాయి? ఇంకొక వైపు ప్రభుత్వం ఏం చేస్తుంది అంటే ఆరోగ్యాన్ని పొందే హక్కు ప్రజల హక్కు అనే బాధ్యతని నుంచి పక్కకు తెప్పుకొని కేవలం ఏదో 2% వస్తున్న జబ్బులు, పెద్ద పెద్ద జబ్బులు, అంటే హార్ట్కి సంబంధించిన జబ్బులు, క్యాన్సర్ క్లాంటి సంబంధించిన జబ్బులు, వాటికి నేను మీకు కార్పొరేట్ ఆసుపత్రిలో వైద్యం చేయిస్తాను అని చెప్పి ఒక్కొక్క గ్రామంలో ఒక్కొక్కరికి ఆపరేషన్ జరిపించినప్పుడు వాళ్ళు ఎంతో గొప్పగా దానే చెప్పుకునే పరిస్థితి, ప్రజల దృష్టిని తెలివిగా పూర్తిగా ప్రజారోగ్యము ప్రభుత్వం యొక్క బాధ్యత అనే విషయాల నుంచి పక్కదారి పట్టించేసి కేవలం వాళ్ళ వ్యక్తిగత బాధ్యత అనేది అనే వైపుగా తీసుకెళ్ళింది. ఇంకోటి మనం చూస్తున్నాం డాక్టర్ల మీద దాడులు. అంటే ఎప్పుడైతే ప్రభుత్వ పాలసీల మీద ఒకవైపు ప్రభుత్వ ఆరోగ్య రంగం పూర్తిగా క్షీణించిపోయింది, పిహెచ్సిలు కానీ లేకపోతే సిహెచ్సిలు కానీ మెడికల్ కాలేజీలు కానీ, వేటికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, బడ్జెట్ కేటాయింపులు లేదు, వాడు అవి అనాథలకు గురి అయ్యాయి, ప్రజలతో అసహించుకోబడుతున్నాయి. హీనాతిహీనమైన పరిస్థితుల్లో ఒకవైపు ప్రభుత్వ ఆరోగ్య వ్యవస్థ ఉంది. సహజంగానే పేషెంట్లు పోసే ఆగ్రహాన్ని ప్రభుత్వ పాలసీల మీదకి పోవాలా? ప్రభుత్వం ఎందుకు మాకు ఉదయం స్పీకర్లు చెప్పిన బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, పౌష్టికాహారం కానీ, నీరు కానీ మాకు ఎందుకు ఇవ్వలేకపోతోంది అని చెప్పి ప్రభుత్వం మీద ఆగ్రహం పోవాల్సింది పోయి అది డాక్టర్ల మీదకి మళ్ళుతా ఉంది. ఇది కూడా తెలివిగా ప్రభుత్వం చేసిన కుట్ర. అయితే ఉదయం నుంచి విన్న తర్వాత అందరికీ అర్థమవుతుంది, ఆరోగ్యము అనేది వైద్యం కాదు, ఆరోగ్యము అంటే చాలా మౌలిక లక్షణాలతో ఆధారపడి ఉంటుంది అని. ఈ నేపథ్యంలో మనం ఒకసారి చూద్దాం. ఒకటి, జాతీయ నేషనల్ హెల్త్ సర్వే 3 వచ్చింది, 10 సంవత్సరాలకు ఒకసారి వస్తాయి. దాంట్లో రాష్ట్రంలో 73% పట్టణ ప్రాంతాల ప్రజలు, 74% ప్రజలు గ్రామీణ ప్రజలు ప్రైవేట్ వైద్యాన్ని ఆశ్రయిస్తున్నారు అని. ఎందుకు ప్రైవేట్ వైద్యాన్ని ఆశ్రయిస్తున్నారు? వాళ్ళకి డబ్బులు ఎక్కువైపోయా, లేకపోతే ఎందుకని ఆశ్రయిస్తున్నారు అనేది కనుక చూస్తే ప్రభుత్వమే ఒక కమిటీని నియమించింది 2005లో. దాని ప్రకారం ప్రతి సంవత్సరం సాధారణ వైద్య ఖర్చు 14% చొప్పున, ఆసుపత్రిలో చేరితే అయ్యే ఖర్చు 18% చొప్పున పెరుగుతూ ఉన్నాయి. అంతేకాదు ప్రపంచ ఆరోగ్య వ్యవస్థ ఇంకొకటి కూడా చెప్పింది మన రాష్ట్ర కండిషన్స్ చూసి. ఏం చెప్పింది అంటే కేవలం వైద్యానికి సంబంధించిన ఖర్చుల వలన ప్రతి సంవత్సరము 2.5 లక్షల కుటుంబాలు తమకున్న ఇల్లు పొలము గుడ్ర అమ్ముకొని మరింత పేదరికంలోకి నెట్టబడుతున్నాయి. ఇది ప్రపంచ ఆరోగ్య సంస్థ మన రాష్ట్రం గురించి చెప్పిన నివేదిక. మరి అట్లాంటప్పుడు ఇంకోటి ఏమంటే జాతీయ ఆరోగ్య సర్వే ప్రకారం కూడా ప్రజలు ప్రైవేట్ వైద్యాన్ని ఎందుకు ఆశ్రయిస్తున్నారు? ఒకటి వాళ్ళు చెప్పింది, ఒక సర్వే చేశారు, ఆ సర్వే ప్రకారం ప్రభుత్వ ఆసుపత్రుల్లో నాసిరకం వైద్య సేవలు 63% మంది చెప్పారు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం దూరంగా ఉండడం 49% మంది చెప్పారు, గంటల కొద్దీ వేచి ఉండాల్సి రావడం 29% మంది చెప్పారు, అనారోగ్య పరిస్థితులు. ఉదయం నేను రూమ్ లో దిగి టీవీ పెట్టే వస్తుంది కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రి దుస్థితి అని. అక్కడ డాక్టర్ సీతారాం గారు అని చెప్పి చాలా ప్రపంచమే గర్వించదగిన న్యూరో సర్జన్ డాక్టర్ ఆయన ఉన్నారు. అక్కడ ఆయన రిటైర్
చేస్తున్నారు ఇవన్నీ చేస్తున్నవాడు అంటే ప్రభుత్వ నిపుణులైన డాక్టర్లు విలువలు కలిగిన డాక్టర్లు ఎవరైనా ఉంటే వాళ్ళని తరిమేసేదాకా కార్పొరేట్ ఆసుపత్రులను వాళ్ళని బాధపడలేదాకా ఈ విరమించే పరిస్థితి లేదు అనేది మనకి దీని నుంచి అర్థమవుతుంది. అంటే ఒకవైపు ప్రభుత్వ ఆసుపత్రులు బలహీనపడిపోతుంటే ఈ ప్రభుత్వ పాలసీల వలన కార్పొరేట్ రంగము ప్రైవేట్ రంగము రోజు రోజుకు వెలిగిపోతా ఉంది. వాళ్ళు రోజు రోజుకి లాభాలు సంపాదించుకుంటున్నారు. ఇంకొక వైపు క్షీణ దశల ప్రభుత్వ ఆరోగ్యము అనేది చేరుకుంది. అసలు దీనికి ముందు మనం నేపథ్యాన్ని ఒకసారి చూద్దాం. అసలు మనం మర్చిపోయాం 2000 ఆల్మాటాలో అన్ని దేశాలతో పాటు మన దేశం కూడా ఆరోగ్య మంత్రులు అందరూ కలుసుకునే చోట చెప్పింది ఏంటి అంటే అందరికీ ఆరోగ్యం 2000 నాటికి అందరికీ ఆరోగ్యము అనేది ఆల్మాటాలో 1972 దాని మీద మన ప్రభుత్వం కూడా సైన్ పెట్టింది. అందులో ఏం చెప్పింది అంటే ప్రాథమిక ఆరోగ్య సదుపాయాలు కల్పించడము అనేది ప్రభుత్వ బాధ్యత, మౌలికమైన ఇది చేయడం అనేది ప్రభుత్వ బాధ్యత, ఇది చెయ్యగలము అని చెప్పి వాళ్ళు సంతకం పెట్టారు. అక్కడ ఏం చెప్పారు అంటే ప్రభుత్వాలు ఆరోగ్యాన్ని కల్పించడము అనేది ప్రభుత్వాల బాధ్యత అని ఒప్పుకొని మరి ఇక్కడ సైన్ పెట్టింది. తర్వాత ఏమైందంటే 2000 నాటికి మళ్ళీ కూర్చున్నారు ఆరోగ్య మంత్రులంతా 129 దేశాలు కూడా కూర్చున్నారు. కూర్చున్నప్పుడు అక్కడ అనుకున్నది ఏంటంటే అసలు ఇది కాదు. అప్పుడు మనం గమనించాల్సింది ఏమంటే ప్రపంచ వ్యాప్తంగా కొన్ని మార్పులు వచ్చాయి. ఆ మార్పులు ఏంటి అంటే ప్రపంచ ఆరోగ్య సంస్థ, ఐక్యరాజ్య సమితి ఇట్లాంటి స్వతంత్రంగా ఉండాల్సిన సంస్థలు కూడా ప్రపంచ బ్యాంకు ఒత్తిడికి లేదా అమెరికా ఒత్తిడికి లెంగిపోయే సంస్థలుగా, అది ఏం చెప్తే అది చేసే సంస్థలుగా అప్పటికే అవి మారిపోయి ఉన్నాయి. ఆ సందర్భంలో మళ్ళీ కూర్చున్నప్పుడు వాళ్ళు ఏమంటున్నారు అంటే అసలు మన బాధ్యత కాదు మొత్తం అందరికీ ఆరోగ్యం కల్పించడం. కాబట్టి ప్రైవేటు రంగాన్ని కూడా ప్రోత్సహించాలి, ఆ రకంగా మనము కొంత బాధ్యతను వదిలించుకోవాలి అని కొన్ని ప్రమాణాలు మాత్రమే తీసుకుంటారు. అదేంటంటే ఒకసారి చూడండి ప్రపంచ బ్యాంకు సూచించిన పరిష్కారాలు మనకు క్లియర్ గా అర్థమైంది. ఒకటి జనాభా పెరుగుదల రేటును తగ్గించాలి, మాతా శిశు రక్షణ దాని మీద కేంద్రీకరించాలి, టెక్షన్ క్రియర్లో ప్రైవేట్ పెట్టుబడులు ప్రోత్సహించాలి, పేదవారికి ఉచిత ప్రాథమిక వైద్యము మరియు స్పెషలిస్ట్ వైద్య సేవలు, పేదల కారణాల నుంచి యూజర్ ఛార్జీలు వసూలు చేయాలి, హెల్త్ ఇన్సూరెన్స్ రంగాన్ని ప్రోత్సహించాలి, ఇన్సూరెన్స్ రంగాన్ని పటిష్టం చేయడం ద్వారా స్పెషలిస్టుల వైద్యం అందరికీ అంటే మన ఆరోగ్యశ్రీ అంతేలాగా చేయడం, మెడికల్ కాలేజీలకి స్వయం పోషణలుగా తయారు చేయాలి అంటే సెమీ అటానమస్ గా వాటిని మార్చాలి, మొబైల్ మెడికల్ యూనిట్స్ అంటే ఇప్పుడు మనం అనుకుంటున్న 104 వాటిని విధానాన్ని విస్తృతం చేయాలి. ఏదైతే ప్రపంచ బ్యాంకు గైడ్ లైన్స్ ఇచ్చిందో వీళ్ళు 1000 కోట్ల అప్పులు వాళ్ళ నుంచి తెచ్చుకున్న తర్వాత ఏ ప్రభుత్వం కాదు విజయ 2020 కావచ్చు ఎన్ఆర్ఎస్ఎం కావచ్చు ఇవి ఏవైనా కూడా అందులో భాగంగానే ఉంటున్నాయి. ప్రపంచ బ్యాంకు ఏమి చెప్పితే దాన్ని మాత్రమే ఆచరణలోకి తీసుకుని వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే మనం ప్రజారోగ్యాన్ని అర్థం చేసుకోవాలి తప్ప ఇంకోటి కాదు. పై ఒప్పందాలకు అనుగుణంగా లాస్ట్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిస్థితి ఏంటంటే ఫ్యామిలీ ప్లానింగ్ సెంటర్లు కాదు లేదా చిన్న చిన్న వాటికి వైద్యం చేసే దానిగాను మారి మిగతా అన్ని బాధ్యతల నుంచి ప్రభుత్వం తప్పుకొని ఇన్సూరెన్స్ రంగానికి ప్రైవేట్ రంగానికి అప్పగించింది. అసలు మన ఆరోగ్యం అంటే ఉదయించి చెప్పారు జబ్బులు లేకుండా పోవడం ఆరోగ్యం కాదు, జబ్బులు రాకుండా చేయడం అనేది ఆరోగ్యం. ఆరోగ్యం ఈ మౌలిక విషయాల మీద ఆధారపడి ఉంటుంది. పౌష్టిక ఆహారం, రక్షిత మంచినీరు, పారిశుద్ధ్యం, వ్యాధి నిరోధక కార్యక్రమాలు, చికిత్సా సదుపాయాలు. పౌష్టిక ఆహారం చూస్తాం జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే 3 ప్రకారం 40% మంది బాలబాలికలు పౌష్టికాహార లోపంతో ఉన్నారు, 43% 5 సంవత్సరాల్లో కలిగిన పిల్లలు పౌష్టికాహార లోపంతో ఉన్నారు. నెక్స్ట్ స్త్రీలలో చూస్తే అనీమియా, సాధారణ స్త్రీల్లో 63% అనీమియా ఉంటే పాలించే తల్లుల్లో 73% ఉంది. దీనికి అంటే ఇది ఎందుకు ఉంది, పౌష్టికాహార లోపం నుంచి ఉంది, పేదరికం నుంచి ఉంది. పేదరికం చూస్తామా అంటే 2400 కేలరీలకి 80% కన్నా తక్కువ ఆహారం తీసుకునే వాళ్ళని లెక్కేశారు. ఇవన్నీ ప్రభుత్వ లెక్కలే. ప్లానింగ్ కమిషన్ టెండర్ కమిటీ ప్రకారం 37.2% పేదరికం, కేంద్ర గ్రామీణాభివృద్ధి సక్సేనా కమిటీ ప్రకారం 50%, అబ్దుల్ సేవ్ ప్రకారం 77%. ఏ కమిటీకి ఎన్ని ఎవరు ఏ రకంగా చెప్పినా కూడా 40 నుంచి 50% వరకు ప్రజలు 2400 కిలోకాలరీలు ఏదైతే అవసరమో అది కూడా తీసుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు.
దిగొంగిపోతారు. పెరిగిన కొద్దీ కూడా 3% పెరిగితే 3 కోట్ల మంది దారిద్ర రేఖకి దిగువగా పోతారు. మరి రేట్ల పెరుగుదల మనకు తెలుసు, ఆహార వస్తువుల్లో ప్రణాళిక సంఘం ఇచ్చిన దాని ప్రకారమే ఇంత పర్సెంటేజ్ ధరలు విపరీతంగా పెరిగిపోవడం అనేది జరుగుతూ ఉంది. ఇక రెండవది, ఇది పౌష్టికాహారం. పౌష్టికాహారం లేక దారి నిరోధక శక్తిని కోల్పోయి ఎంతో మంది ఈరోజు జబ్బులు బాధపడుతున్న పరిస్థితి ఉంది. ఇంకా గిరిజన ప్రాంతాల్లో చూసుకుంటే మరీ ఘోరంగా ఉంది. అట్లాగే రెండవది, మన రాజారెడ్డి గారు చెప్పినట్టుగా రక్షిత మంచినీటి సరఫరా. రక్షిత మంచినీటి సరఫరాలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. చూడండి, 60 రాష్ట్ర సగటు కన్నా రక్షిత మంచినీరు సరఫరా అవుతున్న జిల్లాలు దాదాపు 8 జిల్లాల్లో. శ్రీకాకుళం చూసుకుంటే 9.48 రక్షిత మంచినీరు. అట్లాగే విశాఖపట్నం ఏజెన్సీ ప్రాంతాల్లో 16.1 ఆదిలాబాద్ అంటే అన్ని చోట్ల 10-25% వరకు మాత్రమే రక్షిత మంచినీరు సరఫరా అవుతుంది. ఇంకా 70-60% రక్షిత మంచినీరు సరఫరా కావడం. ఇక్కడ హైదరాబాద్ లో 96.4% అందించారు. అంటే ఈ ప్రభుత్వ లేఖలే అంతంత మాత్రం. తర్వాత హైదరాబాద్ లో 96.4% రక్షిత మంచినీరు సరఫరా అవుతుంటే మరి గోరఖ్పూర్ లో కలుషిత మంచినీరు తాగి 9 మంది ఎట్లా చనిపోయారు అనే దానికి ప్రభుత్వమే సమాధానం చెప్పాలి. దీనికి తోడు ఒకవైపు అసలు రక్షిత మంచినీరు ఇవ్వకుండా గ్రామాలకు గ్రామాలకి నీటి సదుపాయాలు లేకుండా జనం అల్లాడుతుంటే, ఇంకొక వైపు ప్రజల భాగస్వామ్యము ప్రైవేట్ కూడా మనం ప్రోత్సహించడం ద్వారా మరింత రక్షిత మంచినీరుని సరఫరా చేయగలము అని చెప్పి సాకులు చెబుతూ యూజర్ ఛార్జీస్ ని కూడా తీసుకొని వచ్చింది. కొన్ని గ్రామాలని పైలట్ ప్రాజెక్ట్ గా తీసుకొని ఒక్కొక్క కుటుంబం 40 రూపాయలు చెల్లించినట్టుగా వాళ్ళు నీటిని అమ్మే ప్రోగ్రామ్ కూడా ఇది నాంది ఫౌండేషన్ తెలిసింది. ఇదంతా ఏమంటే ప్రైవేట్ రంగంలో నీటిని వ్యాపారంగా మార్చి క్రమేణా ఇప్పుడు ఆహారం రెండు గుండా తినలేకుంటున్నారు. ఇంకా దాహం వచ్చినా ఆపుకుని తాగలేని పరిస్థితి కూడా భవిష్యత్తులో ప్రజలకు వస్తుంది అనేది ఈ ప్రైవేట్ రంగాన్ని చూస్తే మనకు అర్థమవుతుంది. అట్లాగే మూడోది వచ్చి పారిశుద్ధ్య లోపం. పారిశుద్ధ్య లోపం అనేది అసలు గ్రామీణ పురపాలక సంఘాలు లేకపోతే మున్సిపాలిటీస్ ఇవన్నీ కానీ పంచాయతీరాజ్ శాఖలు ఇవన్నీ సమన్వయంతో పనిచేయకపోవడం వలన, అసలు పారిశుద్ధ్యానికి డబ్బులే కేటాయించకపోవడం వలన అనేక చోట్ల పందులు దోమలు పొలాడుతున్న పరిస్థితి, పైపులు పగిలిపోయిన పరిస్థితి, కలుషితీ వస్తున్న పరిస్థితి. ఉదాహరణకు మరుగుదొడ్డి లేని కుటుంబాలు ఇప్పటికీ కూడా ఇంత నాగరికత ప్రపంచంలో కూడా 73% గ్రామీణ ప్రాంతాల్లో, సటల ప్రాంతాల్లో 24% మంది ఇప్పటికీ ఓపెన్ డెడికేషన్ ని వాడుకుంటున్నారు. ఇంకొక వైపు రోడ్డు డ్రైనేజ్ అనుబంధంలో ఉన్న కుటుంబాలు కేవలం గ్రామీణ ప్రాంతాల్లో 6.3% మాత్రమే. ఇంకా అంతా ఓపెన్ డ్రైనేజ్ గా ఉంటుంది. పట్టణ ప్రాంతాల్లో కూడా 36% మాత్రమే. ఈ విధంగా పంచాయతీరాజు పురపాలక శాఖల వైఫల్యం, దోమలు పనుల వల్ల వ్యాధులు విజృంభించి అసలు మనకి ప్రతి సంవత్సరము తెలుసు కర్నూలు జిల్లాలో 22 మంది, 800 మంది డెంగ్యూ వ్యాధిని, మలేరియా, టైఫాయిడ్, చికెన్గున్యా, ఇలా అన్ని జబ్బులు కూడా దోమల వలన కానీ ఈ పారిశుద్ధ్య లోపం వలన కానీ వస్తున్న జబ్బుల సంఖ్య చెప్పుకుంటూ పోతే దానికి అంతు కొంత అనేది ఉండదు. ఈ వైద్య ఆరోగ్య శాఖ ప్రధాన కార్యదర్శి రమేష్ గారు ఇచ్చిన తాజా సమాచారం ప్రకారమే ఇన్ని కేసులు దీంట్లో నమోదయ్యాయి. ఈ మలేరియా కేసు దీనికి కొన్ని 100,000 రెట్లలో ఎక్కువ ఉంటాయి అనేది మనకు తెలుస్తుంది. ఎందుకు అని అంటే మలేరియా కేసు ఒకటి ఉంది అంటే పై నుంచి అన్ని కంపెనీలు తింటాయనే భయంతో ఎవరు మలేరియా ఉన్నట్టుగా ఇవ్వరు, ట్రీట్మెంట్ ఇచ్చేస్తారు. కానీ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో అది ఉన్నట్టు కూడా నమోదు చేయరు. అయినా కూడా ఇన్ని కేసులు నమోదయ్యాయి అనేది మనం గుర్తించాల్సిన విషయం. ఇక మరి ఈ మౌలిక సదుపాయాలన్నీ కల్పించాలి అంటే కనీసం 2001 జాతీయ మన నివేదిక ప్రకారం, హెల్త్ దీని ప్రకారము 7% ఆరోగ్యానికి ఇవ్వాలి. వాడే చెప్పింది అక్కడ. కానీ చూడండి 2008-2009 3.8, 2009 10 అంతే, మళ్ళీ 2010-2011 కూడా 3.78% మాత్రమే బడ్జెట్ కేటాయించారు. ఆ బడ్జెట్ లో కూడా ప్రణాళిక వ్యయము ప్రణాళికేతర వ్యయము అని ఉంటుంది. ప్రణాళికేతర వ్యయము అంటే జీతాలు వీటికి ఇవ్వడం, ప్రణాళిక వ్యయము అంటే బిల్డింగులు, ఇన్ఫ్రాస్ట్రక్చర్, మందులు వీటికంతా ఇచ్చేది. అయితే దురదృష్టవశాత్తు ఆరోగ్యశ్రీకి ఈ ప్రణాళిక వ్యయంలో ఏదైతే మౌలిక సదుపాయాలు కల్పించాలో దాంట్లో నుంచి 69.55 కోట్ల రూపాయలు కట్టేసి ఆరోగ్యశ్రీకి అందిస్తున్న పరిస్థితి ఉంది. ఇంకోటి ఏమంటే
జీతాలు పెరుగుతున్నాయి, జీతాలు పెరగక తప్పదు, కానీ బడ్జెట్ పెరగడం లేదు. అప్పుడు ఏమవుతా ఉంది అంటే, జీతాలకు 90% ఇచ్చి 10% మాత్రమే మౌలిక సదుపాయాలకు లేదా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి వీటన్నిటికీ కూడా ప్రభుత్వం కేటాయిస్తోంది. బడ్జెట్ ఏమాత్రము పెరగడం లేదు, జీతాలు పెరుగుతున్నాయి. ఆ జీతాలు లేని జమా అవుతుంది, కానీ ఇంకా ఏ మాత్రము దాన్ని పట్టించుకోకుండా వదిలేసింది అనేది మనకి అర్థం అవుతుంది. అట్లాగే